ఉరికంబం ఎక్కిన దేశభక్తుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో చావును చూసి నవ్వినవాడు రోషన్ సింగ్, ఆయన గురించి తెలుసుకుందాం. రోషన్ సింగ్ కాకోరి కుట్రలోని 4వ అమరవీరుడు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో 1894లో ఆయన జన్మించారు. ఆయన మాధ్యమిక తరగతుల వరకే చదువుకున్న ప్రాథమిక పాఠశాల టీచర్గా చేరి విప్లవకారుల సంస్థలో చేరారు. స్వాతంత్రం కోసం జరిపిన షేర్గంజ్, బికాపురి, మైసూర్ దోపిడీల్లో చురుకుగా పాల్గొని ఇంకా ఇతర స్వాతంత్రోద్యమ పోరాటోద్యమాలలో పాలు పంచుకున్నాడు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు దానిని విజయవంతం చేసేందుకు బరేలీ, షాజహాన్పూర్ జిల్లాలో పనిచేశాడు. బరేలీ కాల్పుల్లో రోషన్ సింగ్ను అరెస్టు చేసి 2 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. విడుదల తర్వాత ఆ విప్లవకారుడు కాకోరి రైలు కుట్రలో చేరాడు. ఈ కుట్రలో అరెస్టైన వారందరికన్నా మంచి శారీర దారుఢ్యం కలవాడు. రోషన్ సింగ్ గురించి జడ్జి హేమిల్టన్ పేర్కొంటూ రోషన్కి సెక్షన్ 121A కింద 5 సంవత్సరాల శిక్ష విధించబడింది. బమ్రోలీ దోపిడీలో అతనికి ఆ గ్రామం గురించి బాగా తెలుసు కనుక అతడే నాయకుడు. పైగా ఇద్దరు వ్యక్తులు ఆ రోజు అతని చేతిలో తుపాకీ పట్టుకొని ఉన్నాడని వెల్లడించారు. అందువలన అతనికి 396 సెక్షన్ కింద మరణశిక్ష విధించబడింది. 2 శిక్షలు ఒకేసారి అమలు జరపాలి. 1 వారంలోగా అతడు అభ్యర్థన పంపుకోవచ్చునని ఆ జడ్జి అన్నారు. రోషన్ సింగ్ ఉరిశిక్ష గురించి విని అందరూ నిర్ఘాంతపోయారు. అతనికి అన్యాయం జరిగిందని భావించారు. కుట్రదారులందరిలో వయసులో పెద్దవాడు, అతని నేరం చాలా చిన్నది. ఆ నేరం జరిగిన ప్రదేశంలో లేకపోయినా ఉరిశిక్ష విధించారు. అందరూ ఆశ్చర్యపోవడం చూసిన రోషన్ సింగ్ ఆంగ్లం అర్థం కాకపోవడం వలన అయోమయంలో పడ్డాడు. తన పక్కన నిలబడిన విష్ణుచరణ్ దుబ్లిష్ను, "దుబ్లిష్, జడ్జి 5 సంవత్సరాలతో పాటు ఇంకేదో అన్నాడు, ఏమిటది?" అని అడిగాడు. దుబ్లిష్ అతడితో, "రామ్ ప్రసాద్జీ లాహిరీలతో పాటు నీకు ఉరిశిక్ష విధించారని చెప్పాడు." రోషన్ సింగ్ అది విని సంతోషంతో ఎగిరి గంతేశాడు. అతని మొహం ప్రశాంతంగా ఉంది. అతడు బిస్మిల్, అష్ఫక్, లాహిరీలను చూసి, "మీరు ఒంటరిగా వెళ్ళాలని అనుకున్నారు" అని జడ్జి వైపు తిరిగి, "సార్, నాకు కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కుర్రాళ్ల ముందు నా పెద్దరికపు గౌరవం నిలబెట్టారని" అన్నాడు. చెరసాలలో బెంగాలీ భాష నేర్చుకున్నాడు. ఒకరోజు బిస్మిల్ అతడితో, "ఠాకూర్, త్వరలో ఉరికంబం ఎక్కబోతున్నావు, బెంగాలీ నేర్చుకుని ప్రయోజనం ఏమిటని" ప్రశ్నించాడు. దానికి ఠాకూర్ రోషన్ సింగ్ జవాబుగా, "పండిట్జీ ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో సహాయపడుతుందని" అన్నాడు. జైలులో చాలా తక్కువ మాట్లాడేవాడు. ఆయన మరాఠీ వార్తాపత్రికలు చదివి ఆనందించేవాడు. ఒకరోజు ఆయన న్యాయవాది వచ్చి క్షమాభిక్ష అభ్యర్థన పంపించామని చెప్పాడు. రోషన్ సింగ్ ప్రశాంతంగా సరే అని ఊరుకున్నాడు. తర్వాత జైలు సూపరింటెండెంట్ వచ్చి అతని అభ్యర్థన తిరస్కరించబడిందని చెప్పగా ఆయన సరే అన్నాడు. ఊరికి ముందు రోజు ఆయన తనను చూడడానికి వచ్చిన వారితో, "నా గురించి దిగులు పడకండి, భగవంతుడు అందరినీ రక్షిస్తాడని" చెప్పాడు. 1927 డిసెంబర్ 19 ఠాకూర్ రోషన్ సింగ్ను అలహాబాద్లో ఉరితీశారు. 13 డిసెంబర్ తన మిత్రుడికి ఒక లేఖ రాశాడు. "ఈ వారంలో నన్ను ఉరితీస్తారు. నీవు నా పట్ల చూపిన అభిమానానికి ఆ భగవంతుడు మిమ్మల్ని కటాక్షించాలని ప్రార్థిస్తున్నాను. నా కోసం విచారించవద్దు. నా మరణం ఆనందానికి గుర్తు. పుట్టినవారు గిట్టక తప్పదు. అది జీవిత సత్యం. మానవ జాతి పట్ల ద్వేషభావన ఉండకూడదు. దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు నాకు సరిపడా సమయం ఉంది. నాకు తీరని కోరికలు ఏమీ లేవని" రాశారు. భగవద్గీత చేతితో పట్టుకొని నవ్వు మొహంతో "వందే మాతరం" అంటూ ఊరికమ్మం ఎక్కాడు. అలా మరో భూమిపుత్రుడు మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించాడు. ఇక వచ్చే ఎపిసోడ్లో మరో అంకితభావం కల విప్లవకారుడు సూర్యసేన్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా,
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download SAMARAM multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.